మనకి నచ్చినవి ఎన్నో ఉన్నా లేని దాని గురించి బాధపడటమే జీవితం. చల్లటి నీటి రుచి తెలియాలి అంటే విపరీతమైన దాహం వేయాల్సిందే. గెలుపు యొక్క గొప్పతనం తెలియాలి అంటే ఓటమి దెబ్బలు తగలాల్సిందే. పరాయి వాడు పైకి ఎదిగితే పరిచయం కోసం ఎగబడతారు, కానీ పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రం తట్టుకోలేరు. మాట జారిన తర్వాత క్షమాపణ కోరడం కంటే మాట అనే ముందు ఆలోచన చేయడం మంచి లక్ష్యం. ఒకరికి మాట ఇవ్వటానికి తొందరపడకండి, ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి వెనకాడకండి. మన దగ్గర రుణం తీసుకునేటప్పుడు ఉండే మాట మర్యాద తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు. స్నేహం చేయడానికి వయసు అంతస్తు అవసరం లేదు. అర్థం చేసుకునే స్నేహితుడంటే చాలు. మీపై గౌరవం మీ మెడలోని బంగారాన్ని చూసి రాదు, మీ వ్యక్తిత్వాన్ని బట్టి దక్కుతుంది. ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోకు. ప్రతి వ్యక్తికి ఒక ఆశయం అనేది ఉండాలి. ఆశయం లేని వ్యక్తి ప్రాణం లేని శరీరం లాంటి వాడు, ఎదుటి వారిని బాధ పెట్టేవారు, ఎప్పటికైనా ఖచ్చితంగా బాధపడతారు. దాని నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. మీకు చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ విజయం ఖచ్చితంగా సాధిస్తారు. జీవితంలో అన్ని బాధ్యతలు మోసేవాడు ఆనందంగా ఉండలేరు, అలా కనిపిస్తాడంతే. డబ్బు మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. ఈ సమాజం వంకర వ్యక్తులను పట్టించుకోకుండా వదిలివేస్తుంది. నిజాయితీగా నిలబడిన వాడిని పాతాళానికి అడగదొక్కేస్తుంది. సంపాదనను పెంచుకో, అంతేకాని కోరికలను కాదు. ఎందుకంటే కోరికలకు అంతమనేది ఉండదు. మీకు చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడు ఎందుకులే అని బద్దకిస్తే ఎంత చిన్న పనైనా అసాధ్యం. మనం ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో అలాగే ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. నీటిలో విసిరిన రాయి అలాగే మన హృదయంలో గుచ్చుకున్న మాట, ఈ రెండు మాయమైపోవు. రాయి కరిగిపోదు, అలాగే ఆ మాట మారిపోదు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడండి, అలాగే మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడండి. వాడకం లేకపోతే నీరు పాచిపడుతుంది, ఇనుము తుప్పు పడుతుంది. అలాగే మాటలు లేకపోతే బంధాలు బలహీనపడతాయి. మన మనసుకు నచ్చిన వారు మనతో లేరన్న ఆలోచన ఇంకెవరితోనూ మనల్ని ఉండనివ్వదు. మీ గుణం గుడ్డిది, మీ ఆలోచన అవిటిది అయితే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఆ పైవాడు మెచ్చడు. నీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీ ఆలోచనలు మాత్రం స్థిరంగా ఉండాలి. నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఒకేలా మాట్లాడతారు. అదే నీతి నిజాయితీ లేని వాళ్ళు నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరోలా మాట్లాడతారు. ఏ బంధంలో అయినా ఉండకూడనిది నిర్లక్ష్యం, ఉండాల్సింది నమ్మకం. మనుషులు నాలుగు రకాలుగా ఉంటారు. కింద పడేసేవారు, పడాలని కోరుకునేవారు, పడితే చూసేవారు, పడితే సహాయం చేసేవారు. మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవాడికి గుండె నిండా బాధ, నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి.